తాను సీఎం కావాలంటే అనుచరులు సైలెంట్ కావాల్సిందేనన్నారు అనుచరులు నోరు జారితే అంతా ఒక్కటై తనను ఓడిస్తారని సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేశారు ఐక్యంగా కేసీఆర్ పై పోరాటానికి సిద్ధమవుతున్న తరుణంలో కోమటిరెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపాయి ముప్పైదేళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం యోజన కాంగ్రెస్ నుంచి స్టార్ క్యాంపెయినర్ వరకు ఎదుగుదల కాంగ్రెస్ కు కట్టపనంటూనే అసమ్మతి గళం ఉమ్మడి నల్గొండ మాత్రమే కాదు తెలంగాణ రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ప్రత్యేక స్థానం యూత్ కాంగ్రెస్ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్ ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ తరపున సీఎం రేసులో కూడా నిలిచే సత్తా ఉన్న నాయకుడు సుదీర్ఘ అనుభవం రాష్ట్రవ్యాప్తంగా అభిమానుల్ని కలిగిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉంటున్నారు తాజాగా మంగళవారం జన్మదిన వేడుకలు జరుపుకున్న ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు పుట్టినరోజు వేడుకలకు నిత్యం దూరంగా ఉండే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈసారి భిన్నంగా వ్యవహరించారు ఎన్నడూ లేనట్టుగా తన అనుచరులతో కలిసి వేడుకలు నిర్వహించారు తన స్వగ్రామంలో భారీ అనుచరగణంతో కలిసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంలోనే ఆయన అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు వారిని వారించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు కార్యకర్తలు అనుచరులు సీఎం సీఎం అనకపోతేనే తాను సీఎం కాగలనని అన్నారు కార్యకర్తలు ఎప్పటి నుంచి హడావుడి చేస్తే తనని కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవనివ్వరని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కలకలం రేపాయి కాంగ్రెస్ పార్టీలోని తన వ్యతిరేకుల్ని ఉద్దేశించే ఆయన ఈ కామెంట్స్ చేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అసలే గ్రూప్ రాజకీయాల పేరు నుంచి బయటపడాలని కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు కోమటిరెడ్డి గండి కొట్టేలా ఉన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యలు చేయడం ఇదే కొత్త కాదు మూడేళ్ల క్రితం తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని ఆశించగా అధిష్టానం రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది కనీసం సీడబ్ల్యూసీ లేదా ఏఐసీసీలో స్థానం దక్కుతుందని అనుకున్నా అది జరగలేదు అప్పటినుంచి అసంతృప్తితో రగిలిపోతున్న కోమటిరెడ్డి సమయం దొరికినప్పుడల్లా అటు రేవంత్ రెడ్డి ఇటు పార్టీ అధిష్టానం లక్ష్యంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు పార్టీ నాయకత్వం పిలుపునిచ్చిన ఏ కార్యక్రమంలోనూ కోమటిరెడ్డి పాల్గొనలేదు ఒక్కోసారి అధికార పక్షానికి వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమం చేపడితే అదే రోజు అధికార నేతలతో సమావేశం అవుతుంటాడు మునుగోడు ఎన్నికల సందర్భంలోనూ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ఉన్న ఒక్కరోజు కూడా కాంగ్రెస్ అభ్యర్థి తరపున ప్రచారం చేయలేదు పైగా తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలంటూ వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశారనే ఆరోపణలు కోమటిరెడ్డిపై ఉన్నాయి
బీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తోనే కాదు సిఎల్పి నేత భట్టి విక్రమార్కతోనూ కోమటి రెడ్డికి పొసగడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే భట్టి పాదయాత్రకు కూడా కోమటి రెడ్డి హ్యాండ్ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన భట్టి యాత్రను విజయవంతం చేస్తానని స్వయంగా యాత్రలో పాల్గొంటానని చెప్పిన కోమటి రెడ్డి ఆ తర్వాత ముఖం చాటేశారు. అనంతరం నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో జరిగిన నిరుద్యోగ నిరసన సభలోనూ అంటి ముట్టనాటిగానే వ్యవహరించారు. హైదరాబాద్ సరూర్ నగర్ లో జరిగిన ప్రియాంక గాంధీ సభకు కూడా వెంకటరెడ్డి డుమా కొట్టాడు. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహార శైలితో విసిగిపోయిన కాంగ్రెస్ శ్రేణులు ఆయన్ని పార్టీ నుంచి పక్కన పెట్టాలనే డిమాండ్ ని తెరపైకి తీసుకొచ్చాయి. అయితే పార్టీకి వేరు విధేయుడని చెప్పుకుంటున్న కోమటిరెడ్డి వ్యవహారాల్ని అధిష్టానం నిత్యం ఓ కంట కనిపెడుతూనే ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. సరైన సమయంలో ఆయనపై చర్యలు తప్పవన్న వాదనలు కూడా లేకపోలేదు. నిజానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీలోనే ప్రారంభమైంది. విద్యార్థి యువజన రాజకీయాల ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలక నేతగా ఎదిగారు. 1999లో తొలిసారి నల్గొండ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2004, 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వరుస విజయాలు అందుకున్నారు. ఇక 2009లో వైఎస్ క్యాబినెట్ లో ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. వైఎస్ మరణం తర్వాత రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లోనూ మంత్రిగా పనిచేసిన కోమటిరెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసి ప్రత్యేక గుర్తింపు పొందారు. మొత్తానికి కోమటిరెడ్డి వ్యూహాత్మకంగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారని నల్గొండ నేతలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడే ఆలోచనతోనే ఆయన ఈ రకంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. వీలైనంత వరకు పార్టీని డ్యామేజ్ చేసి తాను వెళ్లాలనుకునే పార్టీకి ప్రయోజనం చేయడమే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్లాన్ అని ఆయన వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు.